హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు MDTV వెజ్ ఫుడ్. ఈరోజు మన ఛానల్లో కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు చిక్కుడుగా టమాటో కర్రీని చాలా ఈజీగా ఇలా సింపుల్గా పచ్చిమిర్చి కారంతో ఎలా చేసుకోవాలో ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళు కొత్తగా వంట నేర్చుకునే ముందుగా 1/2 కిలో చిక్కుడుగా తీసుకోవాలి. వాటి నీట్గా క్లీన్ చేసేసుకొని వాటికి మనకి అవి చిక్కు ఉంటుంది కదా, అది మొత్తం తీసేసుకోవాలి. అలాగే చిక్కుడుగా టమాటో చేస్తున్నాం కాబట్టి కాంబినేషన్లో మీడియం సైజ్ ఉన్న టమాటోస్ తీసుకుందాం 3. వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే మన పోపుకు కావాల్సినవి ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుందాం. చిక్కుడుగా లోపల పురుగు లేకుండా మనం మధ్యలోకి విరిచినప్పుడు, ఇది కొత్తగా చేసే వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను, అంటే నేర్చుకుంటూ ఉంటారు కదా, రెగ్యులర్గా చేసే కర్రీస్ కూడా చేసి చూపించండి అంటున్నారు వాళ్ళ కోసం. అలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాణీ పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర ఫ్రై అయ్యేంత వరకు వెయిట్. ఆవాలు జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఏదంటే మనకి మాడిపోతుంది ఎక్కువ హీట్ ఉంటే. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయలు తీసేసుకొని వాటర్ లేకుండా తీసేయండి. నెక్స్ట్ పసుపు వేసుకొని చిక్కుడుగాయ ముక్కల్ని పోపులో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. వెంటనే టమాటా వేయొద్దు, వేసేస్తే పచ్చిగా ఉండిపోతాయి చిక్కుడుగాయ ముక్కలు. కాబట్టి మీరు కొంచెం ఇవి మెత్తగా అయిన తర్వాత, ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం ఫ్రై అవ్వాలి మనకి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టమాటో కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించేసుకుందాము. అలాగే దీంట్లో మనం కారం వేయట్లేదు, కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని చూసారు కదా ఇలా పలుకుగా ఉండేలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకుందాం పచ్చిమిర్చి పేస్ట్ని. ఇప్పుడు మనం కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. టమాటో కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా, ఆల్రెడీ పచ్చిమిర్చి మనం పేస్ట్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకోండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత అది మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత 2-3 మినిట్స్ స్టవ్ సిమ్లో ఉంచేసి మనం బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించేసుకుంటే కారం కూడా తగ్గుతుంది పచ్చిమిర్చి పేస్ట్లో ఉంది, అలాగే అది ఉడికిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కారం వేసిన దానికంటే పచ్చిమిర్చి వేస్తే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందాం అంతా. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి MDTV వెజ్ ఫుడ్ని. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే. దీన్ని కాసేపు ఇప్పుడు సిమ్లో పెట్టేద్దాం. చూసారు కదా కర్రీ మొత్తం మనకి ఉడికిపోయిన దగ్గరికి వచ్చేసింది. మనం టమాటో వేసిన కర్రీస్లో ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది. ఓకే, ఇంకా మన కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసేసుకుంటే మనకి చిక్కుడుగాయ టమాటో పచ్చిమిర్చి కారంతో రెడీ అయిపోయినట్టు. థ్యాంక్ యూ.